పేసినట్టు లాస్ట్ లో అందరూ మాట్లాడిన తర్వాత శేఖర్రావు గారు ఏమంటారు సార్, ఒక విచిత్రం చూస్తూ ఉంటామండి, అప్పటి వరకు ఒకలా ఉండే కట్టుబొట్టు అంతా కూడా మీ పార్టీలోకి వచ్చాక కోడ్ ఆఫ్ కాండక్ట్ అండి, అంటే తప్పులేదు తప్పకుండా, అంతే అందరూ చెప్పక దేవుడిని గౌరవించాలి, భక్తి ఉంటుంది, అందరికీ ఉండాలి, ఉంటుంది కూడా, కానీ ఒక 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 డ్రెస్ కోడ్ వచ్చేస్తుంది మీ పార్టీలోకి రాగానే, అక్కడ మొదలుకుని ఇప్పుడు ఆలోచనలు కూడా ఈటల రాజేందర్ గారు లాంటి సెక్యులర్ నాయకులు మీ భావజాలానికి అలవాటు పడతారంటారా? మేము పెద్ద పెద్ద హృదయం ఉన్నోళ్ళము, పెద్ద బాహువులు అంటే చేతులు ఉన్నోళ్ళం, ఎటువంటి ఐడియాలజీ ఉన్నా ఎవరినైనా పెద్ద హృదయంతో స్వాగతించదగినటువంటి పెద్ద మనస్సు మేము ఉన్నది కాబట్టి బహుశా ఆ రకమైనటువంటి స్వాగతం వారికి దొరికింది. నిజంగా మాకు కూడా ఆనందం ఉంది, ఒక సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి మా పార్టీకి ఒక జననాయకుడు, ఒక రియల్ పబ్లిక్ లీడర్స్ యొక్క నెసెసిటీస్ ఏదైతే ఉండిందో దాన్ని ఈరోజు ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత అది పూర్తి చేసిందని చెప్పి నేను భావిస్తున్నా. మేము అస్సాంలో కానీ లేకుంటే అనేక రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ బెంగాల్లో కానీ మేము సరైనటువంటి మంచి నాయకులను, సమాజంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళను మేము తీసుకున్నాం. అయితే మాకు సరైన జననాయకులు క్లిక్ అయినప్పుడు అధికారం రావడం మాకు ఈజీ, అందుకోసం లేకుంటే సువేంద్ర అధికారి కానీ లేకుంటే సర్వానంద సోన్వాల్ కానీ హిమంత విశ్వశర్మ కానీ మేమే నాయకులు కావాలా, అన్ని మా చేతిలోనే ఉండాలని చెప్పి కోరుకోలే. మేము మా పార్టీ కావాలని కోరుకున్నాం, మా పార్టీ మాకు ఫస్ట్, మీకు సమాజం మాకు ముందు. ఈటెల రాజేందర్ గారు ఈరోజు మూడు ముఖ్య లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఒకటేమో మొత్తం తెలంగాణ సంబంధించిన నాడి తెలిసినటువంటి వ్యక్తి, రెండవది మొదటి ఫైనాన్స్ మినిస్టర్ గా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించినటువంటి అవగాహన వ్యక్తి, ఆరోగ్య మంత్రిగా తెలంగాణ సంబంధించిన ఆరోగ్యం గురించి అవగాహన వ్యక్తి, ఇటువంటి ఫెంటాస్టిక్ లీడర్ ఈరోజు మాకు దొరకడం నిజంగా తెలంగాణకు మేము నిజంగానే అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక జననాయకుడి కింద ఆయన నేతృత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదగిన వాతావరణం తప్పకుండా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక తేడా శేఖర్రావు గారు, కప్ప ప్రసాద్ గారిని అడుగుతాను ఈ ప్రశ్న, కానీ శేఖర్రావు గారు మీరు అన్నదాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కృషాంగ్ గారు అన్నారు మాకు మా నాయకుడు కేసీఆర్ గారే మొత్తం ఫేస్ ఆఫ్ ద పార్టీ అని చెప్పి, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఉన్నా ఉండకపోయినా ఆయన ఉన్నంతకాలం పార్టీ బలంగా ఉంటుందని చెప్పి, మీకు మాత్రం మీకు మోదీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగితే పెద్ద పెద్ద నాయకులు యోగి గారు అందరు అక్కడి నుంచి దిగుతారు, అయినా కూడా మీకు ఈటల రాజేందర్ గారు రాకతోటే మీ పార్టీ ఇంకా ఇక్కడ ఫలం పుంజుకుంటుందంటే ఏమనాలి సార్? ఇప్పుడు మా దగ్గర నేషనల్ లీడర్స్ కు స్టేట్ లీడర్స్ కు మధ్యన ఒక బ్యాలెన్సింగ్ అనేది మొదటి నుంచి ఉంటది. సహజంగా నేషనల్ లీడర్స్ నేషనల్ పార్టీ కాబట్టి ముందు ఉంటది, కానీ స్థానిక నాయకత్వం పట్ల ప్రియారిటీ మేము మొదటి నుంచి ఇస్తాం. అది ఒక కేసీఆర్ గా మాకు టీమ్ స్పిరిట్ మీద ఆధారపడి ముందుకు పోయే తత్వం మాది. ఈరోజు ఆ రకమైనటువంటి మాస్ ఫేస్ ఈరోజు తెలంగాణ బీజేపీ దొరికింది. ముఖ్యంగా టీఆర్ఎస్ మీద కృతజ్ఞతలు చెప్పాలి, మాకు మంచి నాయకుడు ఇచ్చిన వాళ్ళు. సో కపర్ ప్రసాద్ గారు ఇప్పుడు ఇక మీ కామెంట్ సార్ మీరు విన్నారు, అందరి వ్యాఖ్యలు విన్నారు, ఇప్పుడు ఈ పరిణామాల వల్ల నిజంగా ప్రజలకు ఏమన్నా ఇటు అటు అవుతుందా, మేలు జరుగుతుందంటారా, నిజంగా మరొక వాయిస్ ఇంకొక ఒక బలమైన పార్టీ నుంచి వినిపించడానికి ఒక ప్రజానాయకుడు వచ్చాడు అనుకోవాలా, ఏమనుకుంటున్నారు సార్? అంటే ఈటల రాజేందర్ ప్రజానాయకుడు ఒక కాన్స్టిట్యూన్సీ వరకు సంబంధించి గొప్ప నాయకుడిగా ఒప్పుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి మజ్బూరిలో, అంటే ఆయన గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అనివార్యమైనటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి చేరాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇండివిజువల్ పార్టీస్ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైతే బీసీవాదమనో లేకపోతే కులవాదమనో దళితవాదమనో చెప్పి చాలామంది రాస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, లేఖలు రాస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ ప్రజల్ని మొబిలైజ్ చేసి పార్టీని పటిష్టం చేసేంత శక్తివంతులు కాదు. కాబట్టే అక్కడ చెరుకు సుధాకర్ కానీ లేకపోతే కోదండరామ్ గారు కానీ లేకపోతే ఇట్లంతా పార్టీ గాదయ్యన్నయ్య గారు కూడా మొదట్లో వచ్చి ఒక పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ బయటికి రాదు. ఇట్లా ఆ ఐడియాలజీతో వచ్చిన పార్టీలు ఏవి కూడా మినిమం అంటే మినిమం కూడా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ చరిత్రను గమనించినటువంటి ఈటల రాజేందర్ గారు పార్టీ పెట్టడానికి ఆయనకు ఉన్నటువంటి అనేక రకాలైన అనుమానాలు ఈ సమాజం నుంచి, అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఆయన దగ్గరికి పోయి పార్టీ పెట్టమని ప్రోత్సహించారో, ఈవెన్ కోదండరామ్ గారు ఆయన పార్టీ పెట్టి ఏమేలాగ పెట్టిండు, ఈటల రాజేందర్ దగ్గరికి పోయి పార్టీ పెట్టు అని చెప్పి, అంటే అట్లాంటి సందర్భంలో ఆయనకు పార్టీ పెట్టమన్నది తప్పనిపించినప్పుడు ఆ పార్టీ పెట్టి నిలబడి నడపలేననేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు పోలేడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది పడిపోతాం. ఇంకా నాకు అనివార్యంగా కనిపించింది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే,
కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆయన చేరింది. రాజకీయంగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనిపించలేదు సార్? ఇప్పుడు చెప్పండి అంటే సరే, ఇప్పుడు అంటే ఈ కేసులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, రెండు జాతీయ పార్టీలను కంపేర్ చేస్తే, ఇప్పుడు ఇది ఆల్రెడీ మునిగిపోతున్నావా అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ విమర్శ, అది జరుగుతుందా లేదా కాలమే నిర్ణయిస్తుంది. కానీ బీజేపీలో చేరడం వెనక ఆంతర్యం ఎందుకంటే చాలా పెద్ద భావజాల మార్పు అవుతుంది కదా. అదే చెప్తా ఉన్నా నేను, అదే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతా ఉంది. గ్రాఫ్ డౌన్ అవుతుండడం వల్ల ఆయన అందులో చేరడానికి ఇష్టం లేదు. ఎవరు కూడా ఇప్పుడు ఏ లీడర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడరు. రవి గారు ఇందాక మల్లు రవి గారు ఒక మాట చెప్పిండ్రు, చాలా హాస్యాస్పదం అనిపించింది. మల్లు రవి గారు మాట మాట్లాడుతుండ్రు, చాలా గొప్ప సీనియర్ నాయకులు, లెఫ్టిస్ట్లు అంటే ప్రజలకు దగ్గర ఉండేటోళ్ళు, ప్రజలతో మాట్లాడేటోళ్ళు, ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకండి? మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోతలేదా? ప్రజలతో మాట్లాడతలేదా? పేద ప్రజలకు సేవ చేస్తలేదా? అంటే వీళ్ళ భావదారిద్ర్యం ఉంది వీళ్ళందరికీ. ఆ ఒక్క ఎజెండా అంటేనే వాళ్ళు మొత్తం సమాజం కోసం పనిచేస్తున్నట్టు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక భావదారిద్ర్యంలో ఉన్నారు. ఆయన కానీ చెప్పుకుంటుంది కదా, మరి లెఫ్టిస్ట్ అని మరి కాంగ్రెస్ పార్టీ పోతలేదా ప్రజల దగ్గరికి? ప్రసాద్ గారు చెప్తాను, వినండి వినండి. పదవులు లేని వాళ్ళు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారని ఒక భావం. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఎవరికి పదవులు ఏమీ లేవు కాబట్టి లెఫ్ట్ పార్టీలు అనేది ఐడియాలజీ అనేది వాష్అవుట్ ప్రపంచ వ్యాప్తంగానే. వామపక్ష వాదం ఏదైతే ఉందో, వామపక్ష సిద్ధాంతం ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, అది ఫెయిల్యూర్ అవుతా వస్తా ఉంది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ త్రూఅవుట్ వరల్డ్ రైట్ ప్రపంచ వ్యాప్తంగానే ఐడియాలజీకి సంబంధించినటువంటి మార్పులు జరుగుతా ఉంది. ఆ మార్పులో భాగంగానే చాలా మంది గద్దర్ మనం ఇద్దరం ఇప్పుడు కాంగ్రెస్ ఈ మామూలు విషయాల కంటే ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని గురించి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసిన దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయాన్ని సూక్ష్మంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే వాళ్ళ స్ట్రాటజీ కానీ ఆలోచన కానీ అన్నీ కూడా కొంచెం పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, కార్మికులకి దగ్గరగా పోరాటం చేసే నాయకులుగా ఉంటారని చెప్పటమే నా ఉద్దేశం. అధికారంలో ఉన్నారా లేదనేది కాదు. మీరు చూడండి, మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా మీకు ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, క్యాపిటలిస్టులు అంటే భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు పాపారావు గారు కొద్దిగా సెక్యులరిజం అంటే నేను క్యాపిటలిస్టులు, సోషలిస్టులు, తర్వాత కమ్యూనిస్టులు అంటే ఈ భావజాలం ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ లో ఉంటూ వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటంటే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఈ భారతదేశంలో పుట్టిన వాడు ఏ మతానైనా తీసుకోవచ్చు, అన్ని మతాలు సమానం, నీ మతాన్ని నువ్వు గౌరవించి వేరే మతం వాడిని వాడిని గౌరవించుకునేదాన్ని నువ్వు గౌరవించమని చెప్పే విధానం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి చెప్తున్నాను మీకు, మీకు పాండవులు మహాభారతంలో పాండవులు విరాట్ రాజు కొలువులో ఒకడు వంట చేసాడు, ఒకడు నాటకాలు నేర్పాడు, ఒకడేమో పాచికలు ఆడేవాడు, ఇవన్నీ ఎందుకున్నారు? అప్పుడున్న పరిస్థితులు అట్లా. దాని తర్వాత అదే పాండవులు మొత్తం యుద్ధంలో గెలిచి మొత్తం భారత పాండవులు వచ్చారు. ఎప్పుడైనా మేము చాలా కాలం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రజల కోసం పనిచేయబట్టే ఎన్ని సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఎన్ని ఉన్నాం రాష్ట్రంలో, ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్యంలో 100% అతి సామాన్యంగా జరగాల. ఇవాళ ఓడిపోయాం, రెండోసారి ఓడిపోయాం, మేము 2 సార్లు గెలిచాం, 2004, 2014 కంటిన్యూస్గా, 2009 గెలిచాం. ఇన్నిసార్లు గెలిచినటువంటి పార్టీ ఓడిపోతే ఏమైంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చాం, వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జరిగే ఎన్నికల్లో గెలుస్తాం. అయితే ఈ మాత్రం ఓపిక లేకుండా రాజేంద్ర గారు ఇక్కడ బీజేపీ నువ్వు చెప్పే సిద్ధాంతానికి నువ్వు చేసే పనికి తేడా ఉండాలా? నాన్ వెజ్ తినకూడదని చెప్పి నువ్వు మొత్తం ఊరు మొత్తాన్ని తినకుండా చేసి నువ్వు మాత్రం హోటల్కు పోయి పూర్తి నాన్ వెజ్ తింటే ప్రజలకు ఏమి సమాధానం చెప్తున్నావు? నువ్వు చెప్పే సిద్ధాంతానికి నువ్వు పోయిన పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ రేపు నువ్వు ఆ పార్టీలో దాన్ని నడుపుతావా? బండి సంజయ్ గారు చెప్పినట్టు నడవాలి, లేకపోతే అక్కడ
నడ్డా గారు చెప్పినట్టు నడవాలా, లేకపోతే పెద్ద సీనియర్ నాయకులు నువ్వు నీ ఆలోచన ఏది, నువ్వేం చెప్పావు ఆత్మగౌరవం కోసం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చిన్న బ్రేక్, కానీ ఒక రసాత్తరమైన ప్రశ్న, మీరు పాండవులు అయితే కౌరవులు ఎవరు సార్? ఎవరుంటారు కౌరవులు? ఎవరు ఇప్పుడైతే అధికారంలో రారాజులా కూర్చొని ఉన్నారో వాళ్లే కౌరవులు. రైట్, ఈ పాయింట్ పై కూడా మాట్లాడదాం, చిన్న విరామం తీసుకున్న తర్వాత.